ఎలా ఉండే మరువత్తూర్ ఎలా మారింది అని ఆలోచించి చూడాలి. దీని వివరణ ఏమనగా మేల్మరువత్తూర్ అప్పుడు అచ్చరపాకం మరియు సౌతుపాకం మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం. ఈ ప్రాంతం వెలుపల చాలామందికి తెలియదు. ప్రారంభంలో ఆదిపరాశక్తి తనను తాను స్వయంభూగా వెల్లడించింది. ఒక గుడిసె అప్పటి గుడి. ఈ గ్రామంలో జనసాంద్రత తక్కువగా ఉండేది మరియు వ్యవసాయం తప్ప వేరే వృత్తి లేదు. పాఠశాలలు, ఆసుపత్రి మొదలగు సౌకర్యాల కోసం ప్రజలు అచ్చరపాకం, మధురాంతకం వెళ్ళేవారు. బస్సులు ఇక్కడ ఆపేవారు కాదు. రోజులు గడిచే కొద్దీ తల్లి ఆదిపరాశక్తి గర్భగుడిలో కూర్చుని తన కృపను కురిపించింది. కాలక్రమేణా దాదాపు అన్ని రకాల విద్యాసంస్థలు, ఆసుపత్రులు వచ్చాయి. ఇప్పుడు అన్ని బస్సులు ఇక్కడ ఆగుతాయి. ఇతర చుట్టుపక్కల ప్రాంతాల కంటే ఎక్కువ రైళ్లు ఇక్కడ ఆగుతాయి. పండుగలు ఘనంగా జరుపుకుంటారు. ఏడాది పొడవునా లక్షలాది మంది భక్తులు మేల్మరువత్తూర్ను సందర్శిస్తారు. బంగారు అమ్మ అన్ని వర్గాల ప్రజలను ఆధ్యాత్మికతలోకి తీసుకువచ్చి ప్రపంచ పటంలో ఆధ్యాత్మికతకు మేల్మరువత్తూర్ ముఖ్య కేంద్రముగా పేరు తెచ్చారు. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి. మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.